నా పేరు శ్రీధర్ అండి. నేను ఫార్మాసిటికల్ ఇంట్లో జోనల్ మేనేజర్గా పనిచేస్తాను. నా మిస్సెస్ అండి విద్యుల్లత, ఈమె గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. నా పెద్ద మా ఇద్దరు పిల్లలు, మాకు పెద్దబాబు సాయిశ్రీగా ఎంటెక్ చేస్తున్నాడు, చిన్నబాబు ఇంజనీరింగ్ అయిపోయింది. వనస్థలిపురం భూలక్ష్మి నగర్ కాలనీలో ఉంటుంది. ఇది 160 గజాల స్థలం. ఇది దీంట్లో ఒక పైన ఒక 700 SFT నేను గార్డెన్ పెంచుతున్నాను అండి. లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాను ఇది. నేను మొదలుపెట్టి ఇది 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి అన్ని రకాల మొక్కలు పెట్టాను. ఈ మొక్కలు పెంచడం కారణం ఏంటంటే, బయట మనం ఇప్పుడు చూస్తున్నాం అంతా కెమికల్స్ వేసి చేయడము ప్రతి ఒక్కటి. సో ఆర్గానిక్ దీంట్లో పెంచుదాము అని ఒక ఆలోచన వచ్చినప్పుడు చిన్నగా ఏదో రెండు రకాల ఆకుకూరలు అవి పెడదాం అనుకున్నాను. తర్వాత చిన్న మొదలెట్టాను, టమోటా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాను అన్నమాట. ఇంట్లో కొద్ది వరకు మా ఇంటి వరకు వస్తున్నాయి కూరగాయలు, బయట కొనడం అనేది ఏం లేదు ఇప్పుడు. సో ఇంటి వరకు నడిచిపోతున్నాయి. చిన్నగా ఇంకా ఏదన్నా ఎక్కువగా కాస్త ఉంటే పక్కన వాళ్ళకి అది కొద్దిగా ఇవ్వడం అట్లా జరుగుతుంది. అని మన ఇంటి వరకు ప్రతి కూరగాయ అంటే మనకు సాధ్యమైన కాడికి బెండ వంకాయ ఇటువంటి కూరగాయలు చిన్న చిన్నవన్నీ మామిడి చెట్లు అట్లాంటివి చిన్నవి పెట్టాను ఇప్పటివరకు. ఒకటోటి ఇప్పుడు సీజనల్గా క్రాప్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో పెట్టాను, ఇది 1 ఇయర్ అయింది నేను పెట్టేసి. ఇప్పుడు 1 ఇయర్లో ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇదే టైంలో విపరీతమైన వర్షాలు, ఆ వర్షాలకు ఆ పురుగు రావడము దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత చిన్నగా చూసి అక్కడ వీడియోలు అవి ఇవి చూసి కొంతమంది అడిగి చిన్నగా తెలుసుకున్నాను. రైతు నేస్తంను కూడా చూశాను చాలా వీడియోస్ ఇట్లా చూసి కొన్ని కొన్ని వీడియో దీని ద్వారా చేసుకొని అంతా ఆర్గానిక్ ఫామ్లోనే ఇది చేయడం మొదలుపెట్టాను. తర్వాత పురుగును కంట్రోల్ చేయడం మొదలుపెట్టాను. రకరకాలుగా ఇవి మజ్జిగ పుల్లటి మజ్జిగ కానీ లేకుంటే ఆవు మూత్రము ఇటువంటి అన్నీ స్ప్రే చేసుకుంటూ పురుగును కంట్రోల్ చేయడము, తర్వాత ఆర్గానిక్ ఫామ్లోనే పెంచుతుంది. ఇప్పటివరకు అయితే వేరేది ఏది ఒక్క ఇది కెమికల్ అనేది యూజ్ చేయలేదు, ఫర్టిలైజర్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు. అంత కంప్లీట్గా దీని మీద పెంచుతున్నాను. దీంతో ఇప్పుడు చిన్న మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క మొక్క ఉంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి టమోటాలు అంటే మొన్న అయిపోయింది సీజన్, కొత్తగా కూడా తయారు చేసి పెట్టాను మళ్ళీ ఇప్పుడు వేసేందుకు. సీజనల్గా ఫస్ట్ కాబట్టి తెలియలేదు నాకు ఏంటని ఏ సీజన్లో ఏమేమి వేయాలి అనేది. కూరగాయల తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను, అన్ని కరెక్ట్ టైంకి వేసుకుంటే మనకు క్రాప్ బాగా వస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నాను అన్నమాట. నమస్కారం అండి, నా పేరు విద్యులత. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ మిద్దె తోట పెంచాలనే ఆలోచన మా వారిది. దీనివల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో రకరకాల కూరగాయలు, దోశ, బీర, టమాటా, వంకాయ కెమికల్స్ లేకుండా పండిస్తున్నాము. ఇవి బయట దొరికే వాటికంటే చాలా రుచిలో చాలా తేడాలు ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంటున్నాయి, తొందరగా కూడా ఉడుకుతున్నాయి. తర్వాత కెమికల్స్ లేకుండా మనం వాటిని తీసుకోగలుగుతున్నాము. తర్వాత ఆకుకూరలు మేము పండిస్తున్నాము, బచ్చలి, తోటకూర, ఇవన్నీ కూడా, పాలకూర, చుక్కకూర ఇవన్నీ కూడా మేము వేస్తున్నాము. ఇవి రోజువారీగా మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ టెర్రస్ గార్డెన్ నిర్వహణలో ప్రధాన పాత్ర మా వారిదేనండి. మట్టి నింపడము, విత్తనాలు సేకరించడము, ఇవన్నీ నాటడము, ఇవన్నీ ఆయన్నే చేస్తుంటారు. నేను సాయంకాలం వాటికి నీరు పోయడం అది చేస్తూ ఉంటాను. ఈ గార్డెన్ పెంచడం వల్ల మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంటి పట్టనే ఉండి అన్ని కూరగాయలు మేము పండించుకుంటున్నాము. మనం ఆర్గానిక్గా పండించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నా గార్డెన్ మేజర్గా అన్ని గ్రో బ్యాగ్సే పెట్టానండి నేను. ఏంటంటే అవి ఈజీగా ఉంటుంది, అవి కలిపి జరుపుకోవడం కానీ అన్నిటికీ. ఇది పర్మనెంట్గా సెట్టింగ్ కాదు కాబట్టి, పర్మనెంట్ సెట్టింగ్ అంటే కట్టేసి మళ్ళీ ఇచ్చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అన్ని గ్రో బ్యాగ్స్ తెచ్చి చేశాను. దీన్ని అన్ని వెజిటబుల్స్కి అన్నిటికీ, కొన్నిటికి మాత్రము పెద్దవి మామిడి ఇటువంటి పెట్టిన వాటికి డ్రమ్ములు కట్ చేసి దానిలో పెట్టాను. ఇప్పుడు బెండ పెట్టాను, ఇక్కడ మళ్ళీ బీరా వీటివి అన్నిటికి కూడా అదేవిధంగా ఇచ్చేసుకుంటూ వచ్చాను. టమోటా అయిపోయింది నారు, ఇప్పుడు బచ్చలు ఉంది, చిన్న చిన్న వాటికి అన్నిటికీ దాంట్లో అలాగే పెట్టాను అనమాట. ఈ గ్రో బ్యాగ్స్ అని మన హబ్సిగూడలో దొరుకుతాయండి. హబ్సిగూడలో నుంచి అక్కడ నుంచి కోకోపీట్ కానీ ఇవి అన్ని అక్కడ నుంచి తెచ్చు. నీమ్ కేక్ కానీ వీటి కలిపి ఎందుకు అన్నీ అక్కడ నుంచి తెచ్చుకుంటాను నేను. వాటిని తెచ్చి ఇక్కడ మట్టి తెచ్చి మట్టి అన్ని కలుపుకొని వీటిలలో పెట్టడం అయింది. ప్రతి 15 రోజులకు ఒకసారి కొద్దిగా వర్మి కాంపోస్ట్ అది వేయడము వీటికి, చెట్టుకి అలా చూసుకుంటూ ఉంటాం. మొక్కలకి ఏం చీడ రాకుండా చూసుకుంటూ ఉండేది. ఏదైనా అవసరం అయితే మజ్జిగ
ఆవు మూత్రము ఇవే స్ప్రే చేస్తూ ఉంటాను ఆర్గానిక్గా. ఈ గ్రో బ్యాగ్స్ కూడా రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయండి వీటిలో. ఇది వచ్చేసి 25 రూపీస్ పడింది, ఇది 60 రూపీస్ పడింది. ఇది థిక్గా ఉంటుంది కదా సార్, ఇది దీనికి కాస్త మొక్కలు ఏమైనా రోజెస్ అటువంటి అన్నీ పెట్టేందుకు ఇది చేసి పెట్టాను. కొన్ని కొన్ని మొక్కలు ఇప్పుడు అక్కడ ఇది పెట్టాను దీంట్లో. దీనికి వచ్చేసి కాస్త పెద్ద చెట్లకి ఇటువంటి కుండీలు అటువంటి పెట్టడం జరిగింది. ఇంకా పెద్ద చెట్లు మామిడి అటువంటి వాటి కోసము ఇక్కడ ఇవి పెద్దవి డ్రమ్స్ కట్ చేసి పెట్టాను వాటి కోసము. మామిడి, నిమ్మ, మునగ ఒకటి ఉంది ఇక్కడ, జామ చెట్టు, ఇవన్నీ వీటికి కాస్త పెద్ద డ్రమ్లు పెట్టాను వీటి కోసం అనేసి. నారింజ ఇదొకటి, దానిమ్మ, వీటి కోసం టబ్స్ పెండి పెట్టాను. కాస్త పెద్ద చెట్లు మొక్కలు అవుతాయని చెప్పేసి వీటి కోసం ఇవి పెట్టడం జరిగింది. ఈ బ్లాక్ టబ్స్ వచ్చేసి 100 రూపాయలు పడ్డాయండి ఇవి. ఇవి కాస్త పెద్ద మొక్కలు, ఇది అంజీరు, పప్పాయి, ఇక్కడ కొద్ది కాస్త పెద్ద చెట్టు మందారం దీనిలో పెట్టాను. అటువైపు వచ్చేసి మీకు బ్లూ ఉన్నాయి డ్రమ్లు, 800 రూపీస్ పడ్డాయి. దాంట్లో కాస్త పెద్ద మొక్కలు జామ అటువంటివి పెట్టాను, కాస్త పెద్ద మొక్కలు కూడా. మిగతా వాటిని దీంట్లోనే పెట్టాను అనమాట. సాధ్యమైన కాటికి బరువు, మిద్దె పైన బరువు తక్కువగా ఉండేటట్లు ఇవి ఇటువంటివి పెట్టాను నేను. ఈ రో అంతా ఇదంతా వంకాయ తోట అండి, వంకాయలు పెట్టాను. దీంట్లో రకరకాల 2-3 వెరైటీలు ఉన్నాయి. ఇది నల్ల వంకాయ, ఇక్కడ వచ్చేసరికి ఇది ముళ్ళ వంకాయ అండి. ఈ ముళ్ళ వంకాయ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇంకా సైజ్ వస్తుంది, ఇది ఇప్పుడు చిన్న మొదలు ఇంకా లావుగా అవుతుంది వంకాయ, ముళ్ళ వంకాయ ఇది. ఇవి కూడా ఒక 8 మొక్కలు ఉన్నాయి ఇవి. మిగతా ఈ మొక్కలు, ఈ వంకాయ చెట్లు, ఇవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. సంవత్సరం మనకు ఒక 4 మొక్కలు ఉన్నాయంటే చాలు, ఇవి బాగా వంకాయలు విపరీతంగా కాస్తూ ఉంటాయి. ఎండల కాలం అయినా బాగా తట్టుకొని నిలబడగలిగే చెట్లు ఇవి. ఇది ఒక వెరైటీ వంకాయ, ఇది కాస్త లావుగా అవుతుంది ఇది వంకాయ. ఈ ప్లేస్లో ఇక్కడంతా బెండ పెట్టానండి గ్రో బ్యాగ్స్లో. మొన్నటిదాకా ఇటువైపు ఏమో టమోటా ఉంది, టమోటా అయిపోయింది, టమోటా తీసేసాను, మళ్ళీ నారు వేస్తున్నాను. ఈ బెండ వేస్తాను. ఇటువైపు ఇక్కడ వచ్చేసరికి మీకు మిర్చి ఉంది, మిర్చి ఇక్కడంతా ఇదంతా మిర్చి వేసాను ఒక పక్కన. టమోటా అంటే టమోటా ఇక అయిపోయింది, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఇటువైపు మీకు పైన తీగలన్నీ పాగోడు, ఇవన్నీ ఇక్కడ తీగ, బీర, కాకర అన్నీ ఉన్నాయి దీంట్లలో. మీకు గుమ్మడికాయ కూడా, గుమ్మడి కూడా అయింది, గుమ్మడి తీసేసాను, దోశ వేసాను, దోశ కాసింది. ఇటువైపు ఏమో బచ్చలు కూడా వేసాను. నా దగ్గర 3 రకాల బచ్చలు ఉన్నాయి. ఇది ఒకటి తెల్ల బచ్చలు ఒకటి, ఇంకోటి అటువైపు తెల్ల ఎర్ర బచ్చలు అక్కడ కూడా ఉంది, ఎర్ర బచ్చలు ఒకటి ఉంది. ఇంకోటి ఇది సిలోన్ బచ్చలు అంటారండి ఇది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొమ్మ నాటిన వచ్చేస్తుంది మీకు. ఇది ఇది చాలా చెట్లు వచ్చేది వీటి, ఎక్కడ చూడ అవే ఉంటాయి మొక్కలలో పడిమోలు చేసేవి. సిలోన్ బచ్చలు ఇది. ఇటువైపు ఇక్కడ వామాకండ ఇది ఒకటి వేసాను. ఇటువైపు మీకు ఇంకా పైన ఇక్కడ దొండ పాదు కూడా పెట్టాను. దొండ కూడా మొన్నట కాపులు కాదు, ఇప్పుడు మొదలైంది ఇది కూడా దొండ పాదు. ఇటువైపు ఇది సొరకాయ పెట్టానండి. ఇది సొరకాయ కూడా రావడం మొదలైంది పిందెలు. ఈ టబ్లో దీంట్లో జామ చెట్టు పెట్టాను, జామ కాయలు రాయడం మొదలైనవి. వాటితో పాటు మందారాలు ఇవన్నీ కూడా పెట్టాను అండి. ఇది ఏంటంటే పాలినేషన్కి ఈ తేనెటీగలు అన్నీ బాగా అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేసి. ఇవి కూడా ఒక 7 రకాలు ఉన్నాయి. ఇది ఎరుపు, ఇక్కడ ఎల్లో ఒకటి ఉంది ఇటువైపు, ఇది ఎల్లోది. ఇది ఇంకా చిన్నవి ఇక్కడ, ఇది ఒకటి ముద్ద మందారం వస్తుంది ఇక్కడ. ఇవి రాలేదు, వీటితో పాటు ఇవి వచ్చేవి. ఇది ఒక రకం, ఇక్కడ ఇంకా ఇది పూలు వస్తుంది, ఇది పింక్ కలరు. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీరు ఇది చూడవచ్చు, రేకులవి ఇవి. ఇట్లా ఇవి ఒక తెల్ల మందారం కూడా ఉంది అటువైపు పెద్దది. అది అన్నీ కలిపి ఒక 7 రకాల మందారాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు పాలినేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇవి కూడా కూర, ఇవి కూడా మొక్కలు పెంచుతున్నాను. లాస్ట్ టైం బంతి చెట్లు కూడా వేసాను, బంతి బాగా పెద్దగా అయిపోయింది తీసేసాను. ఇప్పుడు బంతి కూడా వేయాలి మళ్ళీ వీటితో పాటు. పాలినేషన్కి బాగా ఎల్లో బాగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ దీన్ని పురుగు ఏదైనా వచ్చినా కూడా దాని మన చెట్ల కంటే కూడా పీడ చీడంతా దానిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎల్లోవి దానికి ఒకటి పెట్టాలి. అవి ఇప్పుడు సీజన్ కాబట్టి అది కూడా పెడుతున్నాను. పండ్ల మొక్కలకు వస్తే మామిడి, ఇది దసేరా అంటారండి ఇది.
దసరా కింద ఇంకొక మొక్క ఉంది, అది హిమాయత్ అని. ఇవన్నీ ఒకటే దగ్గర తెచ్చాను నేను. ఇక్కడ మనకి సాలార్జంగ్ ఇది నర్సరీ అని ఒకటి ఉంది, దాంట్లో తెచ్చాను. ఇది వీటి కోసం పెద్ద ఇది చేశాను. జామ చెట్లు రెండు ఉన్నాయి, ఫ్రూట్స్లో జామ చెట్లు రెండు రకాలు ఉన్నాయి. నిమ్మ ఇవన్నీ ఒకటే దగ్గర తీసుకొచ్చాను వీటిని. ఇకపోతే మునగ ఆకు కోసమని పెంచానండి. అట్లే ఇది చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. ఆకు వాడుకోవచ్చు, మునగకి మీకు తెలియంది ఏం లేదు. మునగ ఇంపార్టెన్స్, ఆకు బెరడు అన్నీ పనికి వస్తాయి మునగలో. సో మునగ ఆకు కాయలు కూడా వస్తున్నాయి, పూత పెట్టింది ఇప్పుడు. ఈ ఆకు కూడా వాడుకుంటూ ఉంటాం మేము, దీన్ని పప్పు చేసుకోవడం. దీనికన్నిటికీ చాలా మంచిది మునగ చెట్టు. మునగ ఇంట్లో మనం ఏం చేసామంటే పురుగులు వచ్చి క్యాచ్ చేసేవి దీంట్లోనే, పురుగులు దీంట్లోనే పడిపోతాయి. మీరు అంటే ఇక్కడ అయిపోయి చనిపోయిన చూడండి. దీంట్లో సీజన్లో కాయలు వచ్చినప్పుడు దీంట్లోనే లోపల ఒకటి ల్యూర్ ఉంటుంది, దాన్ని పెట్టామంటే అవి అట్రాక్ట్ అయ్యి లోపలికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి లోపలే ఇదైపోతాయి అనమాట. ఇది ఇంకోటి ఇదేంటంటే ఆకుకూరలు వాటికన్నిటికి కూడా చిన్న చిన్న పురుగులు వస్తాయి. అవన్నిటిని వాటిలో మేల్ వాటిని ఇది చేస్తుంది అనమాట దీంట్లో. దీన్ని ఇది చేసి ఇది పెట్టడం నుంచి నీకు పురుగులు చాలా వరకు ఇట్లా దీంట్లోకి వచ్చి ఇలా పడిపోతాయి అనమాట. లోపల అడుగున అడుగునై చనిపోతున్నాయి ఇవన్నీ. దాని తర్వాత మనం తీసేసుకోవాలి వీటిని. ఇక్కడ వీటికి ఇక్కడ ల్యూర్ మనం పైన పెట్టడం జరుగుతుంది. ఇది లోపల ఉంటుంది దానికి. ఇవి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవి మార్చుతూ ఉండాలి. ఇవి ఇవేమో మనం ఇంకా అవసరం, ఇది స్టిక్కీ ప్యాడ్ అవసరం లేదనుకున్నప్పుడు తీసి మార్చుకోవచ్చు అండి వీటిని. ఈ దాని నుంచి మనకి ఏంటంటే మనం చాలా వరకు చీడపీడని నివారించవచ్చు. మనం ఏంటంటే ఈ పురుగుని వీటిని మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ పురుగు పట్టినప్పుడు, తీగ జాతి దగ్గర. కాబట్టి వాటిని ఇంకొంచెం మనం అవాయిడ్ చేసుకోవచ్చు వాటి కోసం. మొత్తం ఇదంతా షేడ్ నెట్ వేసానండి దీనికి కంప్లీట్గా. ఎందుకంటే ఎండకంటే ఎండకు ప్రొటెక్షన్ బాగుంటుంది. ఇది ఇది 70% ఇది కవర్ ఇది పర్సంటేజ్ ఉంటుంది. దీంట్లో కూడా పర్సంటేజ్ ఉంటుంది 50, 70, 90 అని. ఇది 70% ఇది. ఇదేంటంటే మళ్ళీ ఈ ఎండల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఎండ కాస్త చెట్లకు ఎండ పడాలని అనుకున్నప్పుడు చలికాలం దీంట్లో ఇక్కడ కాస్త తెరిచి ఇట్లా ఈ గ్యాప్స్లో తెరుస్తాను. ఎండ మనకి ఇటువైపు పడుతుంది, అటువైపు మొక్కలకి తగులుతుంది. దానికోసమని ఇది షేడ్ నెట్లో పెంచుతున్నానండి. ఇది నాకు దీని నుంచి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే నాకు ఈ సమ్మర్లో కింద నాకు చాలా వరకు ఆ ఎండ అనేది ఇదే తెలియలేదు. ఇది మొక్కలు ఒకటి ప్లస్ పైన నాకు ఈ గ్రీన్ షేడ్ ఉండడం నుంచి. ఇదేంటంటే సమ్మర్లో మనకు ఈ తీగజాతి వీటికి అన్నిటికి కూడా నీళ్ళు ఎక్కువగా అవసరం ఉంటాయి. మనం నీళ్లు పోసినా కూడా మధ్యాహ్నం వరకే ఎండిపోతాయి. కానీ నేను ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ తీసి దీంట్లో డ్రిప్ పడేటట్టు దీన్ని నీళ్ళు పోస్తాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్క నీళ్ళు కింద పడి చెట్టుకు వేరు దగ్గర పడుతూ ఉంటే అది మనకు చెట్టుకు నీళ్లు అందిస్తుంది. కాబట్టి చెట్టు వాడిపోకుండా కాపాడుకునేందుకు ఇది చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఇది వచ్చేసి రైనీ సీజన్ వచ్చింది కాబట్టి దీని అవసరం అంతగా లేదు ఇప్పుడు. దీనిది నేను అలా ఉంచేశాను అన్నది. మనకు మొన్నటి దాకా సమ్మర్ ఉండిందండి. ప్రతి చెట్టును కాపాడుకోవడంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చింది. ప్రతి చెట్టు పచ్చదనం కోసం అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనకు సమ్మర్ అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టిన టమోటాలు అన్నీ అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా నాటాలి. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని అంతా. వీటిలో కంపోస్ట్ ఎరువు వేసాను, మళ్ళీ కోకో పిట్ వేసాను, కొత్త మట్టి కాస్త కలిపాను దీంట్లో. పాత మట్టితో పాటు కొత్త మట్టి కూడా కలిపాను, దాంతోపాటు వేప పిండి కలిపాను. అన్నీ కలిపి రెడీ చేసి పెట్టాను వీటిని. అన్నీ కలిపి ఇప్పుడు ఈ కుండీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు నారు వేసిన తర్వాత మిర్చి ఇవన్నీ వేసిన తర్వాత వీటిల్లో తెచ్చిపెట్టి ఇవి మాత్రం కాస్త పెద్ద కుండీలు మాత్రం రోజాస్ తెచ్చి పెడదాం అన్నట్టు ఉంచాను అన్నమాట. వీటిని రెండు రకాల మూడు రకాల రోజెస్ తెచ్చి పెడదాం బాగుంటుందని. రోజెస్ కూడా ఉన్నాయి కానీ అవి ఎండాకాలం కాస్త ఇదిగా అయిపోయినాయి, అవి పెరగలేదు. ఇప్పుడు వీటిని మళ్ళీ కొత్త మొక్కలు కూడా పెట్టాలి. ఇది యాక్చువల్గా పాత మట్టిని తీసేసి మొత్తం అంతా కింద పోసేసానండి. దీన్ని తీసేసి మళ్ళీ దీంట్లో కాస్త కొత్త మట్టి కూడా కలిపి కొత్త మట్టి కాస్త కలిపాను, కంపోస్ట్ ఎరువు కలిపాను, కోకో పిట్టు కూడా కాస్త కలిపాను. దీంట్లో అన్నీ కలిపి మళ్ళీ రెడీగా దీంట్లో వేప పిండి కూడా కలిపేసి అన్నీ కలిపి రెడీ చేసి పెట్టాను సార్. ఇట్లా అన్నిటిని రెడీ చేసి పెంచాను ఇప్పుడు వీటిని. దీంట్లో మీకు ఇది కూడా చూడవచ్చు, కొత్త మట్టి కూడా కనిపిస్తుంది మీకు అక్కడక్కడ. కంపోస్టు ప్లస్ మళ్ళీ మీకు వేప పిండి అన్నీ కలిపాను అనమాట దీంట్లో. మళ్ళీ భూమికి సారవంతంగా మళ్ళీ ఆవు పేడ కూడా కాస్త కలిపాను. ఆవు పేడ కూడా తెచ్చాను. ఆవు పేడ పాత పేడ ఉంటే ఆవు పేడ కూడా కలిపాను అనమాట దీంట్లో. అన్నిటిని ఇట్లా రెడీ చేసి పెట్టాను దీంట్లో ఇప్పుడు.
ఆలియా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయండి, మొన్న తీసాను వీటిని. డాలియా ప్లాంట్స్ ఇవి, పూలు వస్తాయి. ఇవి ఈ ఎండలకాలం ఏమో ఇది చనిపోయినట్టే అయిపోతుంది, లోపల గడ్డ ఉండిపోతుంది. మళ్ళీ తర్వాత ఈ వర్షాలు వచ్చిన తర్వాత పూలు వస్తాయి, బాగా పెరిగి ఇట్లా ఇలా పెరుగుతుంది. ఇప్పుడు ఇది పెరిగి మళ్ళీ పూలు వస్తాయి, చాలా చక్కటి పూలు ఉంటాయి ఇవి. ఇవి ప్రతి ఒక్క గడ్డను తీసి నాటామంటే మనకు ఒక్కొక్క చెట్టు మొలకెత్తుందండి. ఇది ప్రస్తుతం ఇవి నాటుతున్నాను. ఇప్పుడు ఇంకా కాస్త స్ప్రే చేస్తాను స్ప్రేయర్ తోటి, ఇట్లా దీంట్లో వేసుకొని దీంట్లో తీసి తర్వాత ప్లాంటేషన్ చేసి అవతలకి ఇచ్చేస్తాను. టమోటా అది ఇది చెర్రీ టమోటాలోనే కాస్త పెద్ద వచ్చిందండి. మరే చిక్కుడు అటువంటి ఉండే అటువంటి నానేసి విత్తనాన్ని డైరెక్ట్గా మనం దాంట్లోనే నాటడం జరుగుతుందండి. ఇది ఇది టమోటా మిర్చి అటువంటి దాంట్లోకి చేస్తున్న పని. ఇది మనకు మొక్కలకు బాగా బలంగా ఉండాలంటే ఎరువులు అవి ఇవి వేయకుండా మనకు న్యాచురల్గా ఎరువులు వచ్చేసి ఇదే జీవామృతం తయారు చేస్తుంటే, ఇది ద్రవ జీవామృతం అంటారు. మనకు ఆవు పేడ, ఈ కొంచెం పిండి, శనగపిండి, మళ్ళీ కాస్త మట్టి, బెల్లము అన్నీ వేసి కలిపి ఇట్లా తయారు చేసి పెట్టాను. ఇది ప్రతిరోజు మన్న తయారు చేసిన ఇది ఇది 15 రోజులు రోజు ఇలా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి వాటిని ఇది 15 రోజుల తర్వాత మీకు 1 లీటర్కు 5 లీటర్లలాగా మనం కలిపేసి నీళ్ళల్లో అన్ని చెట్లకు పోయడం జరుగుతుంది. అందుకనే నా మొక్కలు కూడా ఎండలకాలము బాగా పచ్చగా ఉన్నాయండి. అవి ఈ జీవామృతము నాకు ఇంకోటి ఏంటంటే జీవామృతము మాకు ఇక్కడ దగ్గరనే పశువులు ఉన్నాయి, సో తెచ్చి ఇలా తెచ్చి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ జీవామృతం. ఇంకోటి ఏంటంటే ఈ జీవ ఈ ఆవు మూత్రంతో మనకు దీంట్లోనే పిచికారీ కూడా చేయొచ్చు. మనం ఆవు మూత్రాన్ని దాంట్లో కాస్త బెల్లము ఇంగువ వేసి కలిపేసి 1 లీటర్కి కొద్దిగా వేసేసి మనం ఒక 5 ml అట్లా అట్లా 10 ml అట్లా వేసి కలిపేసి పిచికారీ చేస్తే పురుగును కూడా మనము బాగా కంట్రోల్ చేయొచ్చు. అది దానికోసం అని కూడా నేను ఇలా తెచ్చిపెట్టుకుంటుంది జీవామృతము తెచ్చిపెట్టుకుని ఇదంతా గోమూత్రం ఇదంతా జీవామృతం పనిచేస్తుంది, దానికి పనిచేస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ తోటి ఇక్కడ ఎరువు తయారు చేస్తానండి. దీంట్లో ఈ దీంట్లో వేసి దీంట్లో నుంచి లిక్విడ్ అంతా కారిపోతుంది, ఇలా వస్తుంది ఈ లిక్విడ్. ఈ దీన్నంతా తీసి పెట్టి నేను ఈ స్టోర్ చేసుకుంటానండి దీంట్లో. ఇది 1 లీటర్కి 1 లీటర్ 10 లీటర్ 20 లీటర్ నీళ్ళల్లో కలిపేసి చెట్లకు పోయడం చేస్తున్నాయి ఇవి. ఇదంతా ఇవన్నీ అవే అండి, ఇవి ఇక్కడ ఉన్నవన్నీ ఇవన్నీ అవే అనమాట. దీంట్లో తీసి పెట్టింది ఇది, దాంట్లోంచి వచ్చిన వాటర్ డ్రైన్ అవుతుంది కిందికి. ఆ డ్రైన్ అంతా తీసి దీంట్లో ఇలా పెడుతుంటాను. వీటిని కలిపి చెట్లకు పోయడం నుంచి బాగా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. చెట్లు నైట్రోజన్ అవసరం బాగా పెరిగేదాన్ని. ఒకటి ఎరువు అవుతుంది, దాని నుంచి వచ్చిన ఇది నాకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇంట్లో కూరగాయలు అవన్నీ వేస్టేజ్, కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి దీంట్లో డ్రమ్లో వేస్తానండి. ఇవి డ్రమ్లో వేసి దీనిపైన కాస్త మట్టి చల్లుతాను, ఎండ ఆకులు కొన్ని ఆకులు వేసి ఇట్లా కాస్త మట్టి వేస్తాను. అది మనకి ఎండలకాలం అయితే తొందరగా ఒక 1.5 నెలలకంతా ఎరువు తయారవుతుంది, 1.5 2 నెలలలోపు. ఇప్పుడు చలికాలం కాస్త లేట్ అవుతుంది, వర్షాకాలం కాస్త లేట్ అవుతుంది. ఇది ఇది కిచెన్ వేస్తే తయారయ్యే ఎరువు అండి. ఇదొకటి ఇది కూడా చెట్లకు వేస్తానండి, మామూలుగా కలిపేటప్పుడు ఉన్నదానికి కూడా కలుపుతాను. ఎట్లానే నేను కొన్ని ఆయిల్స్ కూడా వాడుతున్నానండి పిచికారీకి. ఇది ఇంట్లో ఈ దీంట్లో వచ్చి వేప, విప్ప నూనె, గానుగ నూనె ఇవన్నీ కలిపిన నూనె ఇది. దీన్ని కూడా నేను ఎంఎల్సీ ఫైర్గా కొంచెం మన ఇది వేసేసి 1 ml వేసి 1 లీటర్కి ఇది కూడా పిచికారీ చేస్తానండి పురుగులను అరికట్టేందుకు. ఇది ఇది కూడా వాడుతుంటాను. ఇది మామూలు ఉత్తి వేప నూనె అండి. ఇది ఇదేమో మనకు 3 రకాల నూనెలు కలిపింది ఇది. ఇవన్నీ నేను మన అఫ్జల్ గంజ్ దగ్గర దొరుకుతాయండి, ఇవి అక్కడ తీసుకొచ్చాను. ఇవి ఇప్పుడు మనకు కాల్షియము మినరల్స్ ఎలా అవసరమో చెట్లకు కూడా అట్లాగనే అవసరం. మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ అవసరం అండి, కాల్షియం కానీ జింక్ మనకు మెగ్నీషియం ఇవన్నీ అవసరం. అట్లా మన ఇంట్లో కాల్షియం తయారు చేస్తానండి. ఇది ఏంటంటే మనం కోడిగుడ్లు వాడతాము, ఆ కోడిగుడ్లని కాస్త తీసి ఆరబెట్టేసి దాన్ని కాస్త ఇది చిన్నగా చేసేసి
వాటిని ముక్కలు చేసి ఎండబెట్టి దీంట్లో వేసేసి పెనం పెన కాస్త వేయించేసి దాన్ని చిన్న పీసెస్ దీంట్లో పోసేసి దాంట్లో మనకు వెనిగర్ వేస్తే కుకింగ్ వెనిగర్ వేసామంటే ఈ మనకు కార్బన్ డైఆక్సైడ్ అంతా రిలీజ్ అయిపోయి మనకు ఏమైందంటే ఇది వాటర్ సాల్యుబుల్ కాల్షియం అవుతుందండి. ఇది ఈ వాటర్ సాల్యుబుల్ కాల్షియము చెట్లు చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి వాటర్ సాల్యుబుల్ కాల్షియం తయారవుతుంది ఈజీగా.